హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో బొబ్బరి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి వీటిని అలసంత వడలు అని కూడా అంటారు ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ బొబ్బరి పప్పుని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అన్నీ పంపేసి నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఇలా ఒక జల్లెడలో వేసి పెట్టుకోవాలి ఇలా వేసి పెట్టుకోవడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అప్పుడు మనకు ఈ పప్పు అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి అప్పుడే మనకు వడలు అనేవి బాగా వస్తాయి వాటర్ ఉంటే ఏంటంటే అయిపోతే వడలు సరిగా రావండి సో మీరు ఇక్కడ పప్పు అనేది డ్రైగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు మిక్సీ జాడీని తీసుకొని దీంట్లోకి నానబెట్టుకున్న బబ్బరిపప్పుని వేసుకోండి దీంట్లోకి నేను ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం జీలకర్ర మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు మొత్తం పేస్ట్లా కాకుండా అక్కడక్కడ పప్పు కనిపించేలాగా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకు వడలు చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఇక్కడ నేను వెల్లుల్లి ఆకులు వేస్తున్నాను దీంట్లోకి కరివేపాకు అలాగే కొంచెం కారం వేస్తున్నాను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మీకు సాల్ట్ కొంచెం తక్కువగా ఉంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి నూనె హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తిరిగేసి దీనిపైన ప్లాస్టిక్ కవర్ పెట్టేసి చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పలుచగా ఒత్తుకోండి ఈ గారెలు నాన్ వెజ్లోకి అయితే చాలా బాగుంటాయండి ఇలా పలుచగా గారెల్ని ఒత్తేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలోకి మాత్రమే ఈ గారెలను వేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలు ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టారనుకోండి మీకు లోపల అంతా పచ్చిగా ఉండిపోతుంది పైన మాత్రమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి మీరు మంటని మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా మిగతా గారెల్ని కూడా పలచగా ఒత్తేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ అలసంద వడలు చికెన్లోకి చాలా బాగుంటాయండి ఈరోజు థర్స్డే కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ కుదరదు సో మేము ఈ గారెలతో సరిపెట్టుకున్నాము ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఎలాంటి పిండి వంటలు చేసుకున్నారు అలాగే ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారు అనేది నా కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి మీరు మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరు ఖాళీగా ఉన్న టైంలో మన వీడియోని చూడవచ్చు అనమాట ఫైనల్గా ఇక్కడ బొబ్బరి వడలు రెడీ అయిపోయాయండి ఇలా మనకు బొబ్బర్లు అనేవి అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్